ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ సారు? ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ సారు? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఇంతమంది ఉన్నారు. ఏమైనా రాష్ట్రంలో ఎంతమంది ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు? ఎంతమంది కూలి పనికి పోతున్నారు? ఎంతమంది? ఇక ఒక మంత్రి అయితే హమాలి పని చేసుకోవచ్చు కదా అంటున్నాడే. డిగ్రీలు పీజీలు చదివించింది ఎందుకు? హమాలి పని చేసుకోవడానిక? ఇదేనా బంగారు తెలంగాణ? ఎందుకు సాధించుకున్నట్టు తెలంగాణ? అసలు వీళ్ళు కదా పోరాడితే వచ్చింది తెలంగాణ. అట్లాంటి వాళ్ళకు వెన్నుపోటు పొడిచాడు కదా కేసీఆర్ సారు. ఒక్కరికైనా న్యాయం చేశాడా? ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ సారు? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా అన్న? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా తల్లి? KG to PG ఉచిత విద్య అన్నాడు కదా. CBSE సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే, పోనీ అదైనా ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, వచ్చిందా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తానన్నాడే, ఒక్క ఇంటికైనా ఇచ్చిండా? అల్లుడొస్తే ఏడబొండాలే అన్నాడు కదా. ఏమ్మా అంతకుముందు అల్లుడే లేడు పాపం, మన సార్ ముఖ్యమంత్రి అయినాకనే పెళ్ళిళ్ళు చేసిండు, అల్లుళ్ళు వచ్చిండు. ఇచ్చిండా? ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఒక్కరికైనా ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఎన్ని చెప్పాడు, ఎన్ని కథలు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్? జన్మకి ఇక ఏమనాలా కేసీఆర్ని? ముఖ్యమంత్రి అనాలనా, మోసగాడు అనాలా? మోసం చేసేవాడిని మోసగాడు అనక ఏమనాలే? ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ సారు? ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారే, ఇంతమంది పిల్లలు ఉండలే, పాపం మన బిడ్డలే కదా, ఇంతమంది కొట్లాడితే కదా వచ్చింది తెలంగాణ. వాళ్ళకైనా న్యాయం చేయాలన్న సోయుందా సోయుందా కేసీఆర్కి? లేదు. అసలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలేమో రోడ్ల మీద తిరగాలి, ఓ మంత్రి చెప్పినట్టు హమాలి పని చేసుకోవాలి. కానీ కేసీఆర్ గారి బిడ్డ, కేసీఆర్ గారి కొడుకు, అల్లుడు, మేనల్లుడు అందరూ రాజ్యాలు వెళ్ళాలి. ఏం చెప్పాడు కేసీఆర్ సార్ ఉద్యమం అప్పుడు? ఉన్నది నేను, నా పెళ్ళాం, నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారన్నారు కదా. మరి ఎక్కడున్నారు ఇప్పుడు? కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, ఇంకొకడు, అందరికీ పదవులు ఉన్నాయి, అందరూ పదవులు అనుభవిస్తున్నారు. మరి డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డల సంగతి ఏమిటి? హమాలి పని చేసుకోమంటున్నారే. ఉందా న్యాయం? ఉందా? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా సాధించుకుంది తెలంగాణ? అసలు 5, 6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోమంటున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? అమ్మా ఆలోచన చేయండి. ఈరోజు అసలు మన తెలంగాణలో చిన్న బిడ్డలకు కూడా న్యాయం చేయలేకపోతున్నాడే కేసీఆర్ సారు. అసలు స్కూళ్ళల్లో ఎలాగుంది బిడ్డల పరిస్థితి? ఒక్క స్కూల్ అన్నా చక్కగుందా? అసలు వాళ్ళకు పెట్టే తిండిలో బల్లిలు, కప్ప, బొద్దింకలు, పురుగులు అన్నీ వస్తున్నాయే, పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఫుడ్ పెడుతున్నారే ఆ పిల్లలకు. కనీసం ఆ బిడ్డలకు కూడా న్యాయం చేయలేకపోతే ఇక ఈ సర్కారు ఎందుకున్నట్టు? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా? KG to PG ఉచిత విద్య అన్నాడే, CBSE సిలబస్ అన్నాడే, బుక్కులు ఫ్రీ అన్నాడే, యూనిఫాములు ఫ్రీ అన్నాడే, వాళ్ళకు చదువు ఫ్రీ అన్నాడే, ఆ బిడ్డలకు ఏదైనా జబ్బులు వస్తే ఆ జబ్బులకు అయ్యే వైద్యం కూడా ఫ్రీ అన్నాడే. ఇన్ని మాటలు ఏమైనా ఒక్కరికైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? నా మనవడు ఏ బియ్యం తింటాడో మామూలు మనుషులు కూడా అదే బియ్యం తింటారన్నాడే. నా మనవడు ఏ స్కూలుకు పోతాడో మామూలు ప్రజలు కూడా అదే స్కూలుకు పోతానన్నాడే. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకున్నట్టు కేసీఆర్ సారు? ఈ ముఖ్యమంత్రి పదవులెందుకు, ఈ మంత్రులెందుకు, ఈ ఎమ్మెల్యేలెందుకు, ఈ యంత్రాంగం అంతా ఎందుకు? అసలు చిన్న బిడ్డలను కూడా చూసుకోలేకపోతే, చిన్న బిడ్డలకు కూడా మీరు న్యాయం చేయలేకపోతే ఇక ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా? ఇక కాలేజీ బిడ్డలకైతే అసలు ఫీజు రీయింబర్స్మెంట్ సంగతే లేకుండా పోయే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు పూర్తి ఆఖరికి పైసా వరకు కట్టాడు కదా. ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, MBAలు, MCAలు మొత్తము ఫీజు రీయింబర్స్మెంట్ అయిపోతే పాపం ఆ బిడ్డలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే మళ్ళా స్పాన్సర్షిప్ కింద, స్కాలర్షిప్ కింద వాళ్ళకు మళ్ళా పైసలు, స్టైఫండ్ కూడా వస్తుండే కదా. ఉందా ఆ రోజులు? ఇప్పుడు ఉన్నాయా? ఆ ఉందా భరోసా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు కదా, ఇచ్చేది ముష్టి 35000 రూపాయలు. 35000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు, మొత్తం ఫీజు ఇవ్వడం లేదు. ఆ 35000 కూడా ఎవరికి ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఎవరికీ తెలియదు. ఇప్పటికే 15 లక్షల మంది విద్యార్థులు ఆ 35000 కోసమైనా ఎదురు చూస్తూనే ఉన్నారు. 3500 కోట్ల బకాయిలు ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం ఇంకా కాలేజీలకు చెల్లించాల్సే ఉంది. ఇక డబ్బులు చెల్లించకపోతే ఆ సర్టిఫికెట్లు, ఆ బిడ్డల సర్టిఫికెట్లు ఆ కాలేజీ వాళ్ళు రిలీజే చేయడం లేదు. ఇక ఆ బిడ్డల పరిస్థితి ఏమిటి? సర్టిఫికెట్లు రాకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏమిటి? పై చదువులు చదువుకోలేరు, ఇంకొక ఉద్యోగం చేసుకోలేరు, అటు ఇటు కాకుండా ఆగమైపోయారు. ఎంతమంది బిడ్డలు, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు కేసీఆర్ సార్. ఇక యూనివర్సిటీలకైతే అసలు 60% అసలు ప్రొఫెసర్లే లేరు, లెక్చరర్లే లేదు. ఇక వాళ్ళు ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి? అసలు వాళ్ళు చదువుకుంటే పాస్ అయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అందుకే కదా కేసీఆర్ గారు అసలు ప్రొఫెసర్లే లేకపోతే లెక్చరర్లే లేకపోతే అసలు చదవాల్సిన పనే లేదు, పాస్ అవ్వాల్సిన పనే లేదు, మీరు పాస్ అవ్వకపోతే ఉద్యోగాలు ఇవ్వాల్సిన పనే లేదు. ఇదే కదా బంగారు తెలంగాణ, ఇదే కదా చేస్తున్నది కేసీఆర్ గారు. అసలు చిన్న బిడ్డలకు కూడా న్యాయం చేయలేని తెలంగాణ, బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ సార్? ఒక్క రకంగానైనా ఆదుకున్నాడా కేసీఆర్ సార్? ఈరోజు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. మరి ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా ఈ 8 సంవత్సరాలలో అయ్యా కేసీఆర్ ను జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా? అయ్యా కేసీఆర్ ఇన్ని మాటలు చెప్పావు కదా, రుణమాఫీ అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు, ఇన్ని మాటలు చెప్పావు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదేమి అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా కేసీఆర్ గారిని అడిగినాయా? అసలు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆగడాలు ఇంతగా సాగినాయి అంటే దానికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలే కదా. వాళ్ళు ప్రశ్నిస్తే ఈ ఆగడాలు ఇలా సాగునా? ఈ 8 సంవత్సరాలు ఏం చేసినాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినారా? గాడిదలు కాసినారా? ఏం చేసిండ్రు? ప్రజల కోసమైతే నిలబడలేదు కదా, ప్రజల కోసమైతే ఎవరూ కొట్లాడలేదు కదా. అందుకే చెప్తున్నాం, కేసీఆర్ గారు ఎంత అన్యాయం చేశాడో ఈ 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా అంతే అన్యాయం చేశాయి తెలంగాణ ప్రజలకు. అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు, అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు, అంతా ఒకే తాను ముక్కలే కదా. ప్రజల కోసం నిలబడింది ఎవరు? ప్రజల కోసం పోరాడింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం అలా తెలంగాణలో లేకుండా పోయింది కాబట్టి, ఎందుకంటే అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి, ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది మళ్ళీ పేదవాడి ప్రభుత్వం కోసం, మళ్ళీ ప్రజల ప్రభుత్వం కోసం, మళ్ళీ ఇల్లులు కట్టే ప్రభుత్వం కోసం, రైతులను ఆదుకునే ప్రభుత్వం కోసం, మళ్ళీ అందరికీ, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అందరికీ పెన్షన్లు ఇవ్వడం కోసం, మళ్ళీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, మళ్ళీ ఆరోగ్యశ్రీ కోసం, మళ్ళీ ఉద్యోగాల కోసం. మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను. నేను పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతులను ఎత్తిన పెట్టుకున్నాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ రైతుల పక్షాన నిలబడుతుంది, కౌలు రైతుల పక్షాన నిలబడుతుంది, రైతు కూలీల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు కట్టాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్ అయినా, ఉద్యోగాలైనా, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకమైనా, రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నా భార్యకు, భర్తకు, వితంతులకు, వికలాంగులకు, అర్హులైన ప్రతి ఒక్కరికి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొక్కసారి ఈ రోజు మంగళవారం ఈ రోజు నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ నిరాహార దీక్షలు మరొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము మీ అందరూ తరపున కూడా ప్రభుత్వాన్ని కేసీఆర్ ను మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్లు వేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు మాత్రమే కాదు కొత్త జిల్లాలకు కొత్త మండలాలకు కావాల్సిన సిబ్బందిని అందరినీ కలుపుకుంటే కనీసం 3,85,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ఇంతే కాదు ప్రైవేట్ రంగంగా కూడా ప్రైవేట్ పరంగా కూడా ప్రైవేట్ రంగంలో కూడా ఎన్ని ఉద్యోగాలు వీలైతే అన్ని ఉద్యోగాలు మన బిడ్డలకు తయారు చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే 10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మాకు లోన్లు ఇవ్వండి అని ఆ లోన్లన్నీ కూడా మంజూరు చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగ సమస్య భయంకరంగా మన రాష్ట్రంలో ఉంది ఈ సమస్యను వెంటనే అడ్రస్ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు చేయలేకపోతే మీకు ఆ సత్తా లేకపోతే మీకు చేతగాకపోతే కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం